ఈ లోకంలో ఉన్నటువంటి అన్ని ఐశ్వర్యములన్నిటికంటే గొప్ప ఐశ్వర్యము దేవుని చిత్తము నీ పట్ల ఏమై ఉందో దాన్ని గ్రహించి జీవించగలగటమే సకల ఆశీర్వాదాలకు ఆధారం. ఆ మధ్య సౌత్ ఆఫ్రికా నుంచి ఎవరో ఒక పాస్టర్ గారు మన కలవర్ టెంపుల్ని దర్శించడానికి వచ్చారు. ఈ పరిచర్యను చూసినప్పుడు అతని నోట మాట లేదు. బహుగా ఆశ్చర్యపడి ఒక మాట అన్నారు, ఇంత అద్భుతమైన పరిచర్య ఈ విధంగా జరగడానికి కొనసాగడానికి ఏమిటండి కారణము, ఏమిటండి కారణము? ఒకే ఒక మాట చెప్పా, అయ్యా కారణం ఏమీ లేదు, నాకు తెలిసినంతవరకు ఒకే ఒక్క కారణం ఏమిటి, నా ప్రభు యొక్క చిత్తము అనేటటువంటి విషయంలో నేను కేంద్రములో ఉన్నాను. నా జీవితం పట్ల, నాకు ఇవ్వబడిన సేవ పట్ల దేవుని యొక్క చిత్తం ఏమైతే ఉందో ఆ చిత్తములో నేను కేంద్రములో సెంటర్లో ఉన్నాను. ఈరోజు కల్వరి టెంపుల్ దేవుని చిత్త ప్రకారం నడుస్తున్న మందిరం. ఈరోజు కల్వరి టెంపుల్లో పరిచర్య దేవుని చిత్త ప్రకారము కొనసాగుతున్న పరిచర్య. ఏమిటి ఈ విజయానికి, ఏమిటి ఈ అద్భుతమైనటువంటి పరిచర్యకు ఆధారము? బీయింగ్ ఇన్ ద సెంటర్ ఆఫ్ గాడ్స్ విల్. నా స్నేహితులు కొంతమందితో మాట్లాడుతున్నప్పుడు, చాలా సేవ జరుగుతూ ఉంది, ఎంతో ఖర్చు అవుతూ ఉంది, అలాంటప్పుడు మీలాంటి వాళ్ళు ముందుకొచ్చి సహాయపడినట్లయితే ఇంకా గొప్ప సేవ చేయొచ్చు కదా అని చెప్పంటే, అప్పుడు వాళ్ళు నాకు ఇచ్చిన సలహా ఏంటో తెలుసా? సేవలో సులభముగా డబ్బులు రావాలంటే నువ్వు వాక్యాన్ని బోధించు మాకు. అదేమిటి, వాక్యాన్ని బోధించొద్దా? మరి ఏం చేయాలి? ఆర్ఫనేజ్ పెడుతున్నానని చెప్పు, అనాథ పిల్లలకు అన్నం పెడుతున్నానని చెప్పు, అనాథ ఆశ్రయము పెట్టు, వృద్ధాశ్రయము పెట్టు, అనాథాశ్రయాలు వృద్ధాశ్రయాలు పెట్టు. క్రైస్తవులు మాత్రమే కాదు, క్రైస్తవేతరులు కూడా, అలాగే డిఫరెంట్ డిఫరెంట్ కంట్రీస్ కూడా, ప్రభుత్వాలు కూడా ఎంత డబ్బు కావాలో అంత డబ్బు పంపిస్తాయి. కాబట్టి నువ్వు దర్శనాన్ని మార్చేసేయి. సువార్త ప్రకటించడము, ఆత్మలను సంపాదించడం అనే దర్శనం కంటే పేదలకు కావలసినటువంటి విద్య, పేదలకు కావలసినటువంటి ఆహారము, పేదలకు కావలసినటువంటి సోషల్ సర్వీసెస్ నేను చేస్తున్నానని చెప్పు. అలా చేస్తున్నానని చెప్తే ఎంత డబ్బైనా ఏ దేశం వాళ్ళని పంపిస్తారు. నాకు ఈ విధంగా సలహా ఇచ్చినప్పుడు నేను ఒక తీర్మానం తీసుకున్నా, ప్రభు నన్ను సోషల్ వర్కర్గా పిలవలా, ప్రభు నన్ను సువార్తికునిగా పిలిచాను. దయచేసి గమనించండి, సోషల్ వర్క్ చేయడం తప్పు కాదు సుమా, క్రీస్తు ప్రేమను క్రియల్లో చూపించడం తప్పు కాదు సుమా. అదే సమయంలో మనకివ్వబడిన పిలుపు ఏమిటో ఖచ్చితంగా తెలుసుండాలి. దేవుడు నన్ను సువార్తికునిగా పిలిచాడు, దేవుడు నన్ను ఒక కాపరిగా ఉండమని పిలిచాడు. కాపరిగా ఉండడము, సువార్తికునిగా సువార్త ప్రకటించటము, అది దేవుడు నాకు ఇచ్చిన పిలుపు. ఓల్డ్ ఏజ్ హోమ్స్ కావచ్చు, ఆర్ఫనేజెస్ కావచ్చు, దానికి తగినటువంటి పిలుపు దేవుడు నాకు ఇవ్వాల. ఆ పిలుపు దేవుడు నాకు ఇవ్వలేదు కాబట్టి మన కల్వరి టెంపుల్ యొక్క విధానం ఏంటి తెలుసా? ఎవరెవరైతే ఆ పిలుపు కలిగి ఉన్నారో, ఎవరెవరైతే ఓల్డ్ ఏజ్ హోమ్స్ పెట్టడానికి పిలుపు, ఆర్ఫనేజ్ పెట్టడానికి పిలుపు కలిగి ఉన్నారో, అలాంటి వారికి ఎంతమందికి మనం సహాయం పంపిస్తున్నామో, ఎంతమందికి మనం ప్రతి నెల సహాయం చేస్తున్నామో. ఎందుకని, ఆ పిలుపు దేవుడు నాకు ఇవ్వలేదు కానీ వారికి ఇచ్చాడు. వారిని బలపరచడం ద్వారా క్రీస్తు ప్రేమను మనం కూడా క్రియల్లో చూపించగలుగుతున్నాం. ఎస్, మన కల్వరి టెంపుల్లో పెద్దవారికి పెన్షన్ కావచ్చు, మన కల్వరి టెంపుల్లో పెద్దవారికి పూర్తిగా ఉచితంగా మందులు ఇవ్వడం కావచ్చు, పేద పిల్లలకు వాళ్ళ స్కూల్స్ స్టార్ట్ అయినప్పుడు ఫ్రీగా పుస్తకాలు ఇవ్వడం కావచ్చు. ఇవన్నీ కూడా క్రీస్తు ప్రేమను క్రియల్లో చూపించటానికి దేవుడు మనకిచ్చినటువంటి బాధ్యత, భాగ్యము. ఒక సేవకునిగా అవన్నీ నేను చేస్తున్నాను, కానీ దాని కొరకు మాత్రం నన్ను దేవుడు ఏర్పరచుకోవాలి. దేవుడు నన్ను ఏర్పరచుకుంది సువార్తను ప్రకటించడానికి, దేవుడు నన్ను ఏర్పరచుకున్నది ఒక కాపరిగా ఉండడానికి. దేవుడు నన్ను ఎందుకైతే పిలిచాడో దానికే నేను కట్టుబడి ఉండాలి. చాలా సందర్భాల్లో చాలామంది చేసిన పొరపాట్లు ఏమిటంటే, సులభముగా డబ్బులు సంపాదించడానికి దర్శనాలే మార్చేశారు. సులభముగా డబ్బులు సంపాదించడానికి, బిల్డింగ్లు కట్టడానికి, లేదంటే ఎంతో కొంత లోక సంబంధం ఆస్తిపాస్తులు కూడబెట్టుకోవడానికి దేవుడిచ్చిన పిలుపు ఏమిటో గ్రహించకుండా ఆ పిలుపులో మార్పులు చేర్పులు చేసి ఆఖరికి దేవుడిచ్చిన అసలు శిశులైన పిలుపును పక్కన పెట్టేసి
వీటిలోనే జీవన సంబంధమైన వ్యాపారంలోనే చిక్కుకుపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు.